విమానాశ్రయమే లక్ష్యంగా రాకెట్ దాడులు అన్నటువంటిది ఒక కీలకమైనటువంటిది. 6 రాకెట్లు ప్రయోగించాం, ఐఎస్కే 5 కూల్చేసాం అమెరికా సైన్యం. గత ప్రభుత్వాధికారులపైన తాలిబన్ల అరాచకాలు, ఆమ్నెస్టీ ఆందోళన, కోఎడ్యుకేషన్ మీద పూర్తి స్థాయిలో నిషేధం, తాలిబన్లకు సహకరించండి, భయపడకండి, సాయుధుల మధ్య భయంగా టీవీ యాంకర్ ప్రకటన అంటూ నిన్న అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలని ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఓవైపున డ్రోన్ల దాడులు, ఐఎస్ఐఎస్కేకి తమకి శత్రుత్వం ఉందంటారు. మరి ఐఎస్ఐఎస్కే రాకెట్లతో సహా ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి మరి దాడి చేస్తుంటే తాలిబన్లు ఏమయ్యారు? పైగా ఇది అమెరికా ప్రభుత్వం, అమెరికా సైన్యం అంటే వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఏదో చేసుండేవాళ్ళు అంటే ఏంటి అక్కడ జరిగేటువంటిది అనేది అర్థమైపోతుంది. డ్రామా బయటకి ఇద్దరు కూడా ఒకళ్ళే, కానీ ఒకళ్ళనొకళ్ళు మాకు సంబంధం లేదన్నటువంటి నాటకం అయితే ఆడుతూ ఉంటారు. లేకపోతే తికమక టెండర్, 2 ప్యాకేజీలకి ఒక కంపెనీ బిడ్లు అంటూ ఇచ్చేది మాత్రం అందులో ఒకటే. డ్రోన్ సర్వే టెండర్లో కొత్త రూల్ అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. డ్రోన్ సర్వే టెండర్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది. ఒక కాంట్రాక్ట్ సంస్థ లేక ఒక జాయింట్ వెంచర్ 2 ప్యాకేజీలకు మించి బిడ్లు దాఖలు చేయడానికి వీల్లేదని షరతు విధించింది. 2 ప్యాకేజీల్లో బిడ్లు వేసుకొచ్చిన అయితే అందులో ఏదో ఒక టెండర్ మాత్రం ఇస్తారని ఆంక్ష పెట్టింది. ఈ నిబంధన ఏంటో అర్థం కాక డ్రోన్ ఆపరేటర్లు సంస్థలు తలబట్టుకుంటున్నాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా టచ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మేము ఇండెంటు పెడితేనే గేట్లు ఎత్తాలండి, శ్రీశైలం నాగార్జున సాగర్కి తెలంగాణ ఏకపక్షంగా తెరుస్తోంది, విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లు తోడేయకుండా నిరోధించండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసినటువంటి లేఖను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం నాగార్జున సాగర్ గేట్లకు విద్యుత్ ఉత్పత్తి కోసం ఏకపక్షంగా తెలంగాణ గేట్లను ఎత్తేస్తోందని, ఈ చర్యను నిరోధించాలని కృష్ణానది యాజమాన్య సంస్థను ఆంధ్రప్రదేశ్ మరోమారు కోరింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ టచ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మద్యానికి డిజిటల్ చెల్లింపు.